హాయ్, వెల్కమ్ టు యోయో సినీ టాకీస్. బిగ్ బాస్ 7 ద్వారా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకున్నాడు యూట్యూబర్ ఆదిరెడ్డి. బిగ్ బాస్ రివ్యూవర్గా చాలా తక్కువ సమయంలోనే మంచి ఆదరణ అందుకున్న ఆదిరెడ్డి 6వ సీజన్లో కామనర్ కోటాలో కంటెస్టెంట్గా ఎంట్రీ ఇచ్చాడు. ఆరంభంలోనే అతడు ప్రత్యేకమైన శైలితో బాగా హైలైట్ అయ్యాడు, తద్వారా అందరి దృష్టిలో పడ్డాడు. బిగ్ బాస్ హోమ్కి ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచే ప్రత్యేకంగా నిలిచిన ఆదిరెడ్డి క్రమంగా తన సత్తాను నిరూపించుకునే ప్రయత్నం చేశాడు. ఇందులో భాగంగానే చకని ఆటతీరుతో ఆకట్టుకున్న అతడు మాట తీరు, అందరితో వ్యవహరించే తీరుతోనూ మంచి పేరును కూడా అందుకున్నాడు. సాదాసీదాగా బిగ్ బాస్ షోకి ఎంట్రీ ఇచ్చిన ఆదిరెడ్డి ఎవరు ఊహించని రీతిలో ఆకట్టుకుని ఫినాలేకి చేరుకున్నాడు. ఇక రెమ్యునరేషన్ పరంగా అతడు చాలా మొత్తాన్ని ఖాతాలో వేసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీనికి తోడు ఆదిరెడ్డి ఇప్పుడు తన క్రేజ్ ని మరింతగా పెంచుకున్నాడని చెప్పొచ్చు. బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆదిరెడ్డి వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తూ ఫుల్ బిజీగా గడుపుతున్నాడు. ఇందులో భాగంగా తాజాగా అతడు ఓ ఛానల్లో చిట్చాట్ చేశాడు. ఈ సందర్భంగా తన జీవితంలో ఎదురైన ఎన్నో సంఘటనలను మీడియాతో పంచుకున్నాడు. అంతేకాదు, తొలిసారి అతడు తన బాధలు చెబుతూ కన్నీటి పర్యంతమయ్యాడు. తాజా ఇంటర్వ్యూలో ఆదిరెడ్డి మాట్లాడుతూ 2013లో మా అమ్మ ఆత్మహత్య చేసుకున్నారు. అది జరిగిన 15 రోజుల తర్వాత బయటకు వెళ్తే అన్నం తిన్నావా అంటూ అందరూ నన్ను జాలిగా అడిగేవారు. అప్పుడు నా పరిస్థితి గురించి నెల్లూరులోని వరికుంట పాడుకు వెళ్తే అందరూ చెబుతారు. అంతలా నేను ఆ సమయంలో ఎంతో బాధను అనుభవించా అని చెప్పాడు. ఆ తర్వాత ఆదిరెడ్డి బ్యాంకులో తీసుకున్న 11 లక్షలు లోన్ కట్టడం కోసం భూమి అమ్మాల్సి వచ్చింది. దీంతో పెన్షన్తోనే బతికాం. ఆ సమయంలో మా అక్క ఫోన్ చేసి 2 లక్షలు సంపాదించరా, నేను 2 లక్షలు అప్పు చేసి నీకు పెళ్లి చేస్తాను అని చెప్పింది. అంతటి కష్టాలను అనుభవించాం, అయినా వాటిని తట్టుకుని నిలబడగలిగాను అని వెల్లడించాడు. దీనస్థితి నుంచి ఇప్పుడు మంచి పొజిషన్కు వచ్చాను. అప్పుడు పిచ్చి పిచ్చి బట్టలు వేసుకునేవాడినని, ఇప్పుడు సూట్లు వేసుకుంటున్నానని, ఆ రోజు నన్ను జాలిగా చూసిన జనాలను ఈరోజు ఎంతో గర్వపడేలా చేశాను. ఆ రోజు మా అమ్మ అరుపు బంగారం వేసుకునేది, ఇప్పుడు తాను ఉంటే ఒళ్ళంతా బంగారంతో నింపేవాడినని అంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు. హాయ్, హలో, మెస్మరైజ్ చేసే మూవీ ముచ్చట్లు, రిలీజ్ అయిన వెంటనే రివ్యూస్, మీ అభిమాన తారల రియల్ స్టోరీస్, సినిమా సమాచారం ఏదైనా క్షణాల్లో మీ చెంతకు. మరింకెందుకు ఆలస్యం? యోయో సినీ టాకీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో హలో, నోటిఫికేషన్ కోసం గంట కొట్టడం అస్సలు మర్చిపోకండి.